జై శ్రీమన్నారాయణ. మీ లక్కీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి? మీ లక్కీ నెంబర్ అంటేనండి, చాలామందిని నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, అమ్మ పలానా చోటకి వెళ్ళాము, మేము జాతకం చూపించుకున్నాం, మా లక్కీ నెంబర్ ఇలా అన్నారు. పలానా చోటకి వెళ్ళామమ్మ, మేము జాతకం చూపించుకున్నాం, మా లక్కీ నెంబర్ ఇలా అంటున్నారు. మరి న్యూమరాలజిస్టులు ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు అని అంటున్నారు. నేను ఎవరిని నేను తప్పుపట్టనండి, కానీ ఎవరికైనా సరే లక్కీ నెంబర్ అనేది ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటి అంటే, ఎవరు పుట్టిన డేటును బట్టి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ 1వ తారీఖుని పుట్టారు, మీకు 1వ తారీఖు 1 కలిసి వస్తుందని చెప్పేస్తున్నారంట. 2వ తారీఖుని పుట్టారు, 2 కలిసి వస్తుందని చెప్తున్నారంట. 3వ తారీఖు అంటే ఏ గ్రహానికి ఏ అంకెకి సంబంధించి పుడితే ఆ అంకెకి సంబంధించి మీకు లక్కీ నెంబర్ అని చెప్తున్నారంట. ఇది చాలా చాలా రాంగ్ అండి. ఎందుకని అంటే, మీరు సపోజ్ 2వ తారీఖుని పుట్టిన వాళ్ళు ఉంటారు, 2వ తారీఖుని పుట్టిన వాళ్ళు వాళ్ళ లక్కీ నెంబర్ 2 కదా అనేసి వాళ్ళు ఎవరికైనా 2,000 కానీ, 2 లక్షలు కానీ, 2 కోట్లు కానీ ఇచ్చి చూడండి, వాళ్ళకి తిరిగి రావు. పైపెచ్చి వాళ్ళ మధ్యన గొడవలు ఉంటాయి. అలాగే 2వ తారీఖున వాళ్ళు ఏదైనా పని చేసినా కూడా కలిసి రావడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళ లక్కీ నెంబర్ 2 అవ్వదు, ఓకేనా? అలాగే 3వ తారీఖు 4వ తారీఖు ఇలాగ ఏ గ్రహాన్నైనా సరే ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి అదే గ్రహం నప్పుదాదని అనుకుంటాం, పొరపాటు అండి. ఎందుకంటే చూడండి, మన ఆస్ట్రాలజీ ప్రకారం సపోజ్ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి శుక్రుడికి పడదు. అంటే ఆ శుక్రుడికి ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు ఉన్న వాళ్ళు 6వ తారీఖు ఉన్న వాళ్ళని కనుక పెళ్లి చేసుకున్నా కష్టాలు వస్తాయి, దానికి పరిహారం ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్పానండి. అలాగే ఏ గ్రహానికి పడదని మనం ఆస్ట్రాలజీ ప్రకారం తెలుసుకుంటున్నామో అదే రకంగా న్యూమరాలజీలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వరుడికి శనీశ్వరుడు, ఏమ్మా నీ జీవితంలో శనీశ్వరుడు ఏళ్ళనాటి శని ఉంది, ఏళ్ళనాటి శనిలో మళ్ళీ ఇంకొక శని నడుస్తుంది అనేసి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలా ఎన్నో రకాలుగా, అంటే ఒక శనిని భరించడం మనం కష్టపడుతుంటే ఇంకో శని వచ్చాడు అనుకోండి, అంటే ఏదో అంటారు కదండి కష్టాలు, ఇంకా కష్టాలు తోడైనట్లు లెక్క. మరి అలాంటి వాళ్ళు 8వ తారీఖున పుట్టిన వాళ్ళు 8కి ఆ లక్కీ నెంబర్ కదా అనేసి వాళ్ళు కనుక ఆ 8ని పట్టుకుని ఏదైనా పనులు చేశారనుకోండి, మరి వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే ప్రాబ్లంలోకి వెళ్తారా? ఖచ్చితంగా ప్రాబ్లంలోకి వెళ్తారని నేను చెప్తానండి. ఎందుకని అంటే లక్కీ నెంబర్ అనేది పుట్టిన డేటు, నెల, సంవత్సరం గనక పరిశీలిస్తే, మొత్తం అంతటిని గనక జాతకాన్ని పరిశీలిస్తే ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయో ఆ గ్రహాలకు తగ్గట్టుగా ఆ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహం, అంటే సపోజు సూర్యుడు అనుకోండి 1, లేదంటే చంద్రుడు అనుకోండి 2, లేదంటే గురుడు అనుకోండి 3 మీకు నప్పుతుందమ్మా, 1 నప్పుతుంది, లేదా 2 నప్పుతుంది, లేదంటే 3 నప్పుతుంది అనేసి పరిశీలించి చెప్పవచ్చు. అంతేగాని పుట్టిన డేట్లో మీకు ఇలా నప్పుతుందమ్మా, మీ గ్రహాలు ఇలాంటివి అన్నది రాంగ్ అండి. ఎందుకని అంటే పుట్టిన డేటుని బట్టి మీ లక్కీ నెంబర్ని తెలుసుకోవడం అనేది జాతకాన్ని పరిశీలించిన తర్వాతే అవుతుంది కానండి, ముందుగా మీకు ఇలా అన్నారు కాబట్టి పరిశీలించుకుని నాకు నప్పుతుంది అనుకుంటాం పొరపాటు. ఇంకొకటి ఏంటి అంటే, ఏ పని చేసినా కూడా లక్కీ నెంబర్లో గనక మనం చేసినట్టయితే మనకి ఈజీగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నాం. ప్రయాణం చేయాలంటే మనం బస్సులోనైనా, ట్రైన్లోనైనా, ఆటోలోనైనా, ఎలాగైనా సరే ప్రయాణం చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, చక్కగా సునాయాసంగా కారు, అంటే ఆ కారులో ఏసీ వేసుకుని చక్కగా హాయిగా నొప్పి అనేది తెలియకుండా, అంటే ప్రయాణం చేసిన బడలిక అనేది తెలియకుండా సుఖంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్లైట్లో, ఇప్పుడు కారులో 5 గంటల ప్రయాణం అనుకోండి, ఫ్లైట్లో గంటలు వెళ్ళిపోతున్నాం, అంటే హ్యాపీగా ఇక్కడ ఎక్కినట్టు ఉండదు, అక్కడ దిగినట్టు ఉండదు. అంటే ఏదైనా సరే లక్ టైంలో గనక మనం బయలుదేరినా, లక్కీ నెంబర్ని ఉపయోగించిన ఇలాగే సునాయాసంగా బయలుదేరుతాం. పోనీ లక్కీ నెంబర్ని ఉపయోగించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రయాణం కనుక చేశారనుకోండి, కారే అనుకోండి, కారులో వెళ్తున్నాను కదా నాకేంటి అని అనుకుంటే అదే మధ్యలోనూ బరస్ట్ అయిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం, ఇలాగ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. ఫ్లైట్లు కూడా కూలిపోయినవి ఉన్నాయనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, లక్కీ అన్నది మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే అది మనకి లక్కని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని కనుక ఎక్కడైనా చూపించుకోండి, చూపించుకుని చక్కగా పరిశీలిస్తే కనుక మీ డేట్కి తగ్గట్టుగా డేటే చెప్తే కనుక అది కరెక్ట్ కాదు. అసలు మీకు ఏ గ్రహం నప్పుతుందన్నది పరిశీలించుకుని మీ లక్కీ నెంబర్ని కనుక యూజ్ చేస్తే లక్ అనేది మీ జీవితంలో మీ పాకెట్లోనే ఉంటుందండి, అది ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి నేను చెప్పింది
అన్నిటిని పరిశీలించుకుని సంతోషంగా మీ లక్కీ నెంబర్ తెలుసుకుని సంతోషకరమైన జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ.